యువ సమ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్సాఫీస్ దగ్గర రెండో వారం వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్ తో దూసుకోపోతుందని చెప్పవచ్చు. సినిమా వర్కింగ్ డేస్ లో కూడా మినిమం కలెక్షన్లతో రన్ అవుతూ ఒక్కో అడుగు ముందుకేస్తూ 40 కోట్ల వైపు అడుగులేస్తుండగా 12 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 34.11 కోట్ల షేర్ ను వసూలు చేయగా బాక్సాఫీస్ దగ్గర 13వ రోజున మరోసారి మంచి హోల్ నే సాధించింది ఈ సినిమా. కానీ 40 కోట్ల మార్కును వరల్డ్ వైడ్ గా అందుకోవడానికి ఈ రేంజ్ హోల్డ్ సరిపోదనే చెప్పాలి. దాంతో 3వ వారంలో సినిమాపై కొంతవరకు ప్రెజర్ పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి 13వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించే కలెక్షన్ల లెక్కలు 30 లక్షలకు అటు ఇటుగా ఉంటాయని సమాచారం. బాక్సాఫీస్ దగ్గర ఈవినింగ్ అండ్ నైట్ షోలో కొద్ది వరకు గ్రోత్ ను సాధిస్తే 35 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఇవి మంచి కలెక్షన్స్ అని చెప్పుకోవాలి. కానీ 40 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది కాబట్టి సినిమా ఖచ్చితంగా మరింత గ్రోత్ ను సాధించాల్సి ఉంది. మొత్తం మీద సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కు ఇప్పటికే చాలా వరకు లాభాలను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఇంతవరకు వస్తే అంత లాభాలని చెప్పుకోవాలి. ఒకవేళ సినిమా 3వ వారంలో హోల్డ్ చేస్తే ఖచ్చితంగా 40 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద 13 రోజుల అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.